విశ్వక్సేన్ రుక్షరాధిలోన్ కలిసి నటిస్తున్న సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అలాగే బీవీఎస్ఎన్ ప్రసాద్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చింది. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ సినిమాలోనే అయితే ధారా నీకే ఫస్టా అని అంటూ టీజర్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి చూపులకి తిరిగే కుర్రోడ పాత్రలో విశ్వక్సేన్ చాలా బాగా నటించారు. పెళ్లి కొడుకు వచ్చేశాడు, పెళ్లి కూతురు ఎక్కడ అని అనగానే విశ్వక్సేన్ రుక్షరా దిలోన్ ఒకసారిగా టీజర్లో కనిపిస్తారు. రుక్షరా దిలోన్ ఫ్రెండ్ అడుగుతుంది, ఇప్పటి వరకు మీరు ఎన్ని సంబంధాలు చూశారు అని అడగగానే విశ్వక్సేన్ లెక్క పెట్టలేదని అమాయకంగా సమాధానం ఇస్తాడు. అయితే ఇది చాలా పెద్ద నెంబరే అని నవ్వుతూ హీరోని ఎగతాళి చేస్తుంది హీరోయిన్ ఫ్రెండ్. దాని తర్వాత గోదావరి అల్లుడు గారు పెళ్ళికి ముందే పిల్ల చుట్టూ తిరుగుతూ అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి ముఖం మీద ఏదో ఉందని అంటాడు. విశ్వక్సేన్ అమాయకంగా ముఖం మీద వేలు పెట్టుకొని చూస్తాడు. అది చూసిన ఆ పెద్ద మనిషి మొహమాటం కదా అని వెటకారంగా అంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విశ్వక్సేన్ని తిడుతూ ఉంటారు. నీ పెళ్ళి నా సావుకు వచ్చిందిరా, కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకుంటే ఈ కాచియాతనలు గోచియాతనలు మాకు తెప్పాయి కదా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విశ్వక్సేన్ని తిడుతూ ఉంటారు. పెళ్లి కూతురికి నేనంటే ఇష్టమా కాదా అనే లైన్తో సినిమా అంతా నడుస్తుందని అనుకుంటున్నారు. పెళ్లి కూతురికి ముద్దు పెట్టడం, పెళ్లి కూతురు చెంప మీద కొట్టడం ఈ టీజర్కి హైలైట్. ఇంకా లాస్ట్లో పిచ్చకిచ్చే డైలాగ్ విశ్వక్సేన్ ఒకటి చెప్తాడు. చి దీనమ్మ తాగితే గానీ మా బతుకులకి ఏడుపుకి రాదు, తాగినోడి ఏడుపుకు వాల్యూ లేదు అనే డైలాగ్తో టీజర్కి ఎండకాట పడుతుంది. ఈ టీజర్లో విశ్వక్సేన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు, మార్చ్ 4న వరల్డ్ వైడ్గా మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి.